హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్లెస్ వీట్ ఫ్లోర్ యాపిల్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రెగ్యులర్గా చేసే కేక్స్ కంటే కూడా ఇలా యాపిల్ కేక్ ట్రై చేయండి చాలా బాగా వస్తుంది కేవలం ఇంట్లో ఉండే వాటితోనే ఈ కేక్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీ ఫ్రెండ్స్ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు చాలా పర్ఫెక్ట్గా చేయాలి అంటే ఈ వీడియోని మీరు ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీరు పర్ఫెక్ట్గా యాపిల్ కేక్ని ఇంట్లో ప్రిపేర్ చేయగలరు ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా యాపిల్స్ని తీసుకున్నాను నేను కొంచెం చిన్న కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒక యాపిల్ని తీసుకుంటున్నాను మీరు బర్త్డే కేక్ లాగా పెద్దది ప్రిపేర్ చేయాలి అనుకుంటే రెండు యాపిల్స్ తీసుకోండి ఇలా ఒక యాపిల్ని తీసుకొని దీన్ని మొత్తాన్ని పీల్ చేయాలి తొక్కు మొత్తం తీసేసేయాలి ఇలా తొక్కు మొత్తం తీసేసి లోపల విత్తనాలను కూడా తీసేసి సీడ్స్ని ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా ఒక నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక్కొక్క దాన్ని తీసుకొని ఇలా చక్కగా తురుముకోవాలి చిన్న చిన్న పీసెస్గా వచ్చేది ఉంటే దాంతో తురుముకోండి ఇటువంటిది లేకపోతే మీరు మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు ఈ యాపిల్ ముక్కల్ని ఇలా నాలుగు ముక్కల్ని తురుమేసి తీసుకున్నాను చూసారు కదా ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఇందులో ముందుగా మనం తురుముకున్న యాపిల్ని ఇందులో వేసుకోవాలి వాటర్తో సహా మొత్తం వేసేసుకోండి ఒక యాపిల్ తీసుకున్నా కదా ఆ ఒక్క యాపిల్ మొత్తాన్ని వేసుకున్నాను అండ్ ఇందులో ఒక హాఫ్ కప్ పంచదారను కూడా వేసుకోవాలి మీరు పంచదార ఇష్టం లేకపోతే స్కిప్ చేసి బెల్లమైన ఒక హాఫ్ కప్ తీసుకొని వాడుకోవచ్చు ఇలా ఈ పంచదార మొత్తం ఈ యాపిల్లో బాగా కలిసేంత వరకు కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ యాపిల్ పంచదార పాకంలో చక్కగా ఉడికి దగ్గర పడేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇందులోని వాటర్ లెవెల్ మొత్తం తగ్గిపోయి ఇలా కొంచెం గట్టిగా అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లార్చుకోండి పక్కన పెట్టేసి ఇది ఇలా చల్లారే లోపల మీరు కేక్ని ఏ బౌల్లో ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ బౌల్ని తీసుకొని ఇందులో కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ఇలా ఈ గిన్నెకి అప్లై చేసుకోండి నేనైతే ఇలా అల్యూమినియం గిన్నె తీసుకున్నాను మీ దగ్గర ఇటువంటిది లేకపోతే మీ దగ్గర ఉండే స్టీల్ బౌల్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పొడి ఫ్లోర్ కూడా వేసుకొని డస్టింగ్ చేసుకోండి ఇలా డస్టింగ్ చేసుకున్న ఈ కేక్ ట్రేని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టేసుకొని మీరు కేక్ని ఎందులో బేక్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ గిన్నెని పెట్టేసుకోండి నేనైతే ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను ఇలా ఈ ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని అడుగున కొంచెం సాల్ట్ వేసుకున్నాను సాల్ట్కి బదులు మీరు ఇసుక అయినా వేసుకోవచ్చు అసలు ఏమీ వేసుకోకుండా స్టాండ్ పెట్టేసి డైరెక్ట్గా అయినా బేక్ చేసుకోవచ్చు మూత పెట్టేసి కేక్ బ్యాటర్ రెడీ అయ్యే లోపల దీన్ని ఇలా ప్రీహీట్ చేసుకోండి నెక్స్ట్ ముందుగా మనం రెడీ చేసుకొని పెట్టుకున్న యాపిల్ సిరప్ని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో వేసుకోవాలి ఇలా మొత్తాన్ని వేసేసుకోండి ఇలా మొత్తం యాపిల్ సిరప్నంతా తీసేసుకొని ఇందులో ఒక పావు కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను గ్రౌండ్ నట్ ఆయిల్ కాకుండా మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు శనగ నూనె కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి అది యూజ్ చేయకుండా వేరే ఏ ఆయిల్స్ అయినా యూజ్ చేసి ఇది ఇలా బాగా కలిసేంత వరకు ఈ రెండింటినీ కలుపుకోవాలి తర్వాత ఇందులో ఒక త్రీ బై ఫోర్త్ కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకున్నాను ఇలా ఈ పాలు కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇవి ఇలా మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను వీట్ ఫ్లోర్ ఒక కప్పు గోధుమ పిండి వేసుకుంటే కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోతుంది మీరు మొత్తం ఒకే కప్తో మెజర్ చేసుకొని తీసుకోండి అప్పుడే మీకు కూడా కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇలా ఈ గోధుమ పిండి కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకొని ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి అండ్ ఒక హాఫ్ స్పూన్ ఇలా చి పొడి కూడా వేసుకోవాలి అండ్ ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకొని ఇవి కూడా ఈ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇందులో మనం బేకింగ్ పౌడర్ యూజ్ చేయలేదు ఓన్లీ బేకింగ్ సోడా మాత్రమే వేసుకున్నాము ఇలా ఇవి మొత్తం బాగా కలిసిన తర్వాత ఇందులో ఒక స్పూను వెనిగర్ కానీ లేకపోతే నిమ్మరసం కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి నేనైతే వెనిగర్ వేసుకున్నాను మీ దగ్గర వెనిగర్ లేకపోతే నిమ్మరసమైన ఒక స్పూన్ వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఇది కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా ఇవి మొత్తం బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న కేక్ ట్రైన్ తీసుకొని ఇందులో ఈ బ్యాటర్ని మొత్తాన్ని ఫిల్ చేసుకోండి ఇలా మొత్తాన్ని స్పాచ్యులా ఉంటే స్పాచ్యులాతో ఇలా క్లీన్గా నీట్గా వచ్చే విధంగా వేసేసుకోండి ఇలా వేసుకొని బౌల్ని ఒకసారి ట్యాప్ చేసుకోండి ఏదన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే లోపల ఫిల్ అయిపోతాయి అండ్ పైనుంచి కొంచెం టూటీ ఫ్రూటీతో నేను ఇలా గార్నిష్ చేసుకొని రెడీ చేసుకున్నాను కేక్ బౌల్ని ఇప్పుడు ముందుగా మనం ప్రీహీట్ చేసుకున్న కుక్కర్ని చూద్దాము చక్కగా ప్రీహీట్ అయిపోయింది ఇందులో ఇప్పుడు రెడీ చేసుకున్న కేక్ బౌల్ని ఇలా సెట్ చేసుకొని పైనుంచి మూత పెట్టేసి క్లోజ్ చేయండి ఈ కుక్కర్ మూతకి గ్యాస్ లిట్ పెట్టకుండా క్లోజ్ చేసుకొని స్టవ్ని ఒక పది నిమిషాల పాటు ముందు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత ఒక ముప్పై నుండి నలభై నిమిషాలు సిమ్లో పెట్టుకొని బేక్ చేసుకోండి చూసారు కదా మొత్తం నాకు ఒక వన్ అవర్ పట్టింది చూసారా ఎంత పర్ఫెక్ట్గా కేక్ రెడీ అయిపోయిందో ఇలా ఒక వన్ అవర్ తర్వాత మూత తీసి చూస్తే కేక్ చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో టూత్పిక్ కానీ చాక్ కానీ ఇలా గుచ్చి చూసారంటే లోపల మొత్తం ఉడికిందా లేదా అనేది మీకు తెలుస్తుంది ఈ చాక్కి ఏదన్నా అంటుకుంటే మరొక పది నిమిషాలు మూత పెట్టేసి బేక్ చేసుకోండి దీన్ని ఇలా బయటికి తీసేసి కొంచెం సేపు చల్లారిన తర్వాత ఎడ్జస్ట్ని ఇలా చాక్తో అనేసి ఈ బౌల్ నుంచి కేక్ని సెపరేట్ చేసుకోండి ఇలా టర్న్ చేసుకుంటే ఒక ప్లేట్లోకి కేక్ చక్కగా ఓడి వచ్చేస్తుంది చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఈజీగా యాపిల్ కేక్ రెడీ అయిపోయిందో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా దీన్ని ఇప్పుడు కట్ చేసి మీకు ఏ షేప్స్లో కావాలంటే ఆ షేప్స్లో కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే యాపిల్ కేక్ చాలా ఈజీగా అండ్ హెల్తీగా రెడీ అయిపోతుంది ఇంకా పూర్తిగా ఏది చల్లారలేదు చూసారా పొగలు ఎలా వస్తున్నాయో చాలా బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్ కూడా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది లోపల మొత్తం మీ పిల్లలు యాపిల్స్ కనుక తినకపోతే ఇలా కేక్లా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి అస్సలు తెలియదు ఇందులో యాపిల్ వేశారు అనే సంగతి కూడా చాలా చాలా టేస్టీగా ఉంది చాలా ఎమ్మి ఎమ్మి వీట్ ఫ్లోర్ యాపిల్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్